విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విభజన హామీలు అమలు చేయాలని మోడీ రాష్ట్రం అభివృద్ధి పట్ల బీజేపీ నేతలు నిర్లక్ష్యం. ఇక కేంద్రం మోడీ ప్రభుత్వ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆయా రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా వ్యతిరేకంగా ద్వంద్వ వైఖరి అవలంబించడమే జరుగుతుందని విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తాం పార్లమెంటు సాక్షిగా చెబుతూ వచ్చే నెల ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కృషి చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన పట్ల తమ వైఖరి ఏమిటో అర్థమవుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తామని పీడీఎస్ ఎస్యు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సునీల్ పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు భూషణం రాష్ట్ర నాయకుడు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజా అన్నారు. పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ ఈ రోజు ఈ రాష్ట్ర బంధు ముఖ్యంగా ఇవ్వడానికి కారణం ఏంటంటే దాదాపు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తాం ఆంధ్ర ప్రజలకు నడ్డి విరుస్తాం అని చెప్పేసి నరేంద్ర మోడీ సవాల్ ఇస్తున్నాడు. పక్కన మరో పక్కన కడపలో ఉక్కు పరిశ్రమని ఏర్పాటు చేయాలని చెప్పి దాదాపు అనేక దశాబ్దాలుగా శిలాఫలకాలు వేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు కనీసం దాని నిర్మాణంలో కూడా లేకుండా పోవడం సిగ్గుచేట అని చెప్పేసి ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర మంత్రి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. దీనిలో దాదాపు ఇప్పటికే ప్రచారంలో మాట్లాడుతూ ఉన్నాడు అమిత్ షా దాదాపు ఛత్తీస్గఢ్ లో మాత్రం ప్రైవేటీకరణ వ్యతిరేకం అని చెప్తా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రైవేటీకరణ చేస్తామని చెప్తా ఉన్నాడు. దీనివల్ల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కనుక ప్రైవేటీకరణ జరిగితే దాదాపు 40,000 మంది కార్మికులు రోడ్డు పాలైపోతారు దాదాపు లక్షలాది మంది కుటుంబాలు రోడ్డు నడిరోడ్డు పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దేశంలో ఇప్పటికే దాదాపు 63 సంస్థలు ప్రైవేటీకరణ జరిగాయి. దాదాపు ఎల్ఐసి కానీ బిఎస్ఎన్ఎల్ కానీ రైల్వేలు కానీ అన్ని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాడు. మరో పక్కన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని నాశనం చేస్తా ఉన్నాడు. అందులో భాగంగా ఇప్పటికే అమరావతి రాజధాని లేదు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాడు కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయట్లేదు అమరావతి మెట్రో ట్రైన్లు ఏర్పాటు చేయట్లేదు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దారిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు. కాబట్టి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈ నూతన పార్లమెంట్ కూడా చేతులు అందించిన చరిత్ర విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఉంది. అదే సందర్భంలో కడప ఉక్కు పరిశ్రమ కనుక ఏర్పాటు చేయకపోతే ఖచ్చితంగా ఆంధ్ర విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున సవాలు ఇస్తున్నావు. నరేంద్ర మోడీ నువ్వు నీ ఆత్మ ఇక్కడ సాగమని చెప్తా ఉన్నావు నువ్వు పిచ్చి పిచ్చి అసలేస్తే ఇక్కడ ఎవడు ఆంధ్ర ఎవడెవడు కూడా సహించడు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకో అని చెప్పేసి ఈరోజు చెప్పడం జరుగుతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర బంద్ని విజయవంతం జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల విద్యార్థి సంఘ నాయకుల్ని అక్రమంగా అరెస్టులు చేస్తా ఉన్నావు నువ్వు ఎంత నిర్బంధాలు గురి చేసినా ఈ బంద్ మాత్రం విజయవంతం అవుతుందని చెప్పి ఇలా చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మన పోస్ట్ మార్క్